హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి టిప్ అనేది చెప్పబోతున్నానండి. అందరికీ పనికొచ్చే టిప్పే. నా చేతిలో ఉన్నాయి చూసారా, వెల్లుల్లి రెబ్బలు. వీటితో మనం పళ్ళ క్లీనింగ్, టీత్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా యూజ్ అవుద్ది అందరికీ. చాలామందికి పళ్ళనేవి ఎల్లో కలర్లోగా గార పట్టేసినట్లు ఉండే, అలాగే స్మోక్ చేయటం వల్ల చాలామందికి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని వలుచుకోవాలి ఫస్ట్. చాలా మంచి రెమెడీ అండి ఇది, హోమ్ రెమెడీనే. అన్నీ మనకి ఇంట్లో దొరికే వాటితోనే మన రోజు బ్రష్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. దీన్ని ఫస్ట్ ఈ వెల్లుల్లి రెబ్బల్ని వలుచేసుకోవాలి. నేనైతే ఒక 4 రెబ్బల వరకు తీసుకున్నాను. పాన్లు తినటం వల్ల, స్మోకింగ్ చేయటం వల్ల పళ్ళు అనేవి చాలా దారుణంగా తయారవుతాయండి. కాఫీ పొడి కలర్లో తయారవుతాయి, డార్క్ కలర్లో, బ్రౌనిష్ కలర్లో. సో ఇలా గ్రేట్ చేసుకునే తీసుకొని ఈ గార్లిక్ని తురుముకోవాలి. గార్లిక్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. సరిపోతాయండి చాలు. ఇందులో ఒక టొమాటోని కట్ చేసుకోవాలండి ఫస్ట్. దీన్ని, ఈ టొమాటో ఉంది కదా, ఈ జ్యూస్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు కావాలి మనకి. ఆ సీడ్స్ వచ్చినా పర్లేదండి, చాలు సరిపోద్ది. అలాగే ఇందులో కోల్గేట్ టూత్పేస్ట్ అనేది నేను యూస్ చేస్తున్నానండి, వైట్ కలర్ది. కోల్గేట్ టూత్పేస్ట్ కానీ కోల్గేట్ టూత్ పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చండి ఇందులో. సో ఇంత వేసుకుంటున్నా నేను, సరిపోద్ది. దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని రోజు మనం పేస్ట్ వేసుకొని ఎలా అయితే క్లీన్ చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలండి. రోజుకి ఒక్కసారి చాలు. దీన్ని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఒక చిటికెడు. ఎప్పటికప్పుడే చేసుకోవాలి, దీన్ని స్టోర్ చేసుకోవడానికి కుదరదండి. ఈరోజు మార్నింగ్ చేసుకున్నామంటే ఈరోజే దీన్ని యూస్ చేసేయాలి. ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల ఒక 1 వీక్లోనే పాడైపోయిన మీ దంతాలు అలాగే పళ్ళు అన్నీ కూడా క్లీన్గా అండ్ వైట్గా కూడా అయిపోతాయండి. ఇదండి ఈరోజు మా వీడియో. అయితే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.